Hi Andy, welcome back to my channel Food Court by Co-Sisters. ఈ రోజు మంచి నాన్ వెజ్ రెసిపీ తో వచ్చేసానండి. అది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ లో మనం తిన్నట్టే ఉంటుంది. సో కంపల్సరీగా నా రెసిపీని చూసి ట్రై చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఎందుకండి వెంటనే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందు మనం రెసిపీలోకి ఏమేం కావాలో చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయి, ఉల్లిపాయలండి, అలాగే కొద్దిగా జీడిపప్పు. జీడిపప్పు అనేది ఆప్షనల్, జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే బాస్మతి రైస్. బాస్మతి రైస్ నేను ఇక్కడ ఒక 3 కప్స్ తీసుకున్నాను. ముందుగానే నానబెట్టానండి. ఒక 1.5 అవర్ నానబెట్టుకోవాలి. అలాగే మెయిన్ మనకు కావాల్సింది చికెన్ అండి. చికెన్ ని చక్కగా నీట్ గా వాష్ చేసుకొని చికెన్ ని శుభ్రంగా కడుక్కొని దీనిలో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా పెరుగు కూడా వేయాలండి. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది. ఇలా ఒక 1.5 అవర్ ముందే కలిపి పెట్టుకున్నానండి నేను. అలాగే పుదీనా, అలాగే కొద్దిగా పుదీనా తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి. అలాగే హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగాయలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకోవాలి. సరేనా, ఇవన్నీ తీసుకుని రెడీ చేసుకుంటే మన రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొత్తిమీర లేకపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలో, ఫస్ట్ మనం రైస్ పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టుకున్నానండి రైస్ వండుకోవటానికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, లవంగాయలు, చెక్క, యాలక్కాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బియ్యం అనేది వేసుకోవాలి. నా వీడియోలో ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో మీరు అది పుదీనా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత బియ్యం వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. రైస్లో సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా. నేను ఇప్పుడు 1-2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాస్మతి బియ్యం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో నేను వాటర్ పోసుకుంటున్నానండి. ఈ కప్పుతో 3 కప్స్ బియ్యం తీసుకున్నానండి, బాస్మతి బియ్యం. అందుకని నేను 1 కి 1.5 యాడ్ చేసుకుంటున్నాను నీళ్లు. నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని రైస్ ని ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కర్రీలోకి రెడీ చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా, లవంగాయలు, చెక్క, యాలకులు వేసుకోవాలి. యాలక్కాయ వేయలేదండి. లవంగాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయలు, బిర్యానీ ఆకు, చెక్క వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాగా వేగాలి. జీడిపప్పు ఫ్రై అయినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే దీనిలోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి.
ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ లో కలుపుతున్నాం కదా, సో కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాయండి. దీనిలో కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాము, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు ఈ రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని దీనిలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటా చుట్టూతా చక్కగా అన్ని ముక్కలు వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇవన్నీ ఇట్లా చక్కగా నీట్గా ఒక్కొక్కటి పెట్టుకోవాలి, అంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి. సో ఆయిల్లో మునిగేటట్టు ఒక్కొక్క ముక్కని ఆయిల్లో చక్కగా వేసుకోవాలి. అప్పుడు చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ చూద్దామండి. చూస్తున్నారు కదా, రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై చేసి దీన్ని మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మెల్లిగా మరొక పక్క కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. సరే కదా, ఇలా మెల్లిగా రెండు పక్కల బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి, అంటే మన చికెన్ ఉడకాలి కదా, ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికితే మసాలాలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీన్ని మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మన చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా మసాలా జల్లుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఫ్రై ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఫ్రై చికెన్ రెడీ అయిపోయినట్టే. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ చేసుకున్నాం కదా, చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా దీనిలో యాడ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని చూసారు కదా అయిపోయిందండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ చూసారు కదండి ఎంత బాగుందో. అంతేనండి, హోటల్ స్టైల్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ రెడీ. చూసారు కదండి, నేను రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎలా చేశాను, అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.